ఐఏఎస్ అవ్వాలన్న కళ తీర్చుకునేందుకు ఐఏఎస్ అధికారి అడ్డదారులతోక్కారు. హైటెక్ కాపింగ్తో అడ్డంగా దొరికిపోయాడు. సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణుడైన ఐపీఎస్ అధికారి మెయిన్స్లోనూ అదే తరహా నేరం చేయబోయాడు. రహస్యం బయటపడటంతో ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. సఫీర్ కరీం కేరళకు చెందిన ఈయన తమిళనాడులో ఐపీఎస్ అధికారి. తిరునెల్వేలి జిల్లాలో నంగునెల్లి సబ్ డివిజన్ ఏఎస్పీగా పనిచేస్తున్నాడు. 2015లో సివిల్స్ రాసి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన కరీంకు ఐఏఎస్ అవ్వాలని కోరిక. కానీ ఇప్పుడు అంత చదివేంత ఓపిక లేదు. కానీ ఎలా అయినా ఐఏఎస్ అవ్వాలని ఆశపడ్డాడు. పోలీస్ అధికారిగా పనిచేస్తున్న కరీం తన క్రిమినల్ మైండ్ను వాడాడు. హైదరాబాద్ కేంద్రంగా కుట్ర చేశాడు. తన భార్య జోయ్తో పాటు అశోక్ నగర్లోని లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రాంబాబు సహకారం తీసుకున్నాడు. సివిల్స్ ప్రిలిమ్స్లో మళ్లీ ఉత్తీర్ణుడయ్యాడు. మెయిన్స్ రాస్తూ అడ్డంగా బుక్ అయిపోయాడు. లా ఎక్సలెన్స్ నిర్వాహకుడు రాంబాబు దేశవ్యాప్తంగా చాలా కోచింగ్ సెంటర్లలో సివిల్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తుంటారు. కేరళలో ఇన్స్టిట్యూట్కు వెళ్ళినప్పుడు ఆయనతో కరీం పరిచయం పెంచుకున్నాడు. తను ఐఏఎస్ అయ్యేందుకు సహకరించాలని కోరడంతో రాంబాబు ఒప్పుకున్నాడు. హైటెక్ కాపీయింగ్కు ప్లాన్ చేసి తన భార్య జోయ్ను హైదరాబాద్ పంపించాడు. సూపర్ పవర్ బ్లూటూత్ చిన్న సైజులో ఉండే శక్తివంతమైన కెమెరాను వాడుతూ క్రైమ్ స్కెచ్ గీశాడు. కెమెరాను తన షర్ట్ బటన్స్ మధ్య అమర్చి దాన్ని క్లిక్ చేసేందుకు కీ చైన్లో రిమోట్ బటన్ పెట్టి దాన్ని టేబుల్పై పెట్టుకున్నాడు. బ్లూటూత్ డిజైన్ను ఎవరికి కనిపించకుండా తన చెవిలో పెట్టుకున్నాడు. ఇలా సివిల్స్ ఫిల్మ్స్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. ఇప్పుడు చెన్నైలోని ఎగ్మూర్ గర్ల్స్ హై స్కూల్లో సివిల్స్ మెయిన్స్కు అలాగే ప్లాన్ చేశాడు. 28న జనరల్ స్టడీస్ పేపర్ 1 పరీక్ష రాశాడు. తన షర్ట్ బటన్స్ మధ్య ఉన్న కెమెరాతో ప్రశ్నపత్రాన్ని కరీం క్లిక్ చేసేవాడు. ఈ డివైస్తో పాటు చెవిలో ఉన్న బ్లూటూత్, పరీక్ష హాల్ బయట ఉన్న సెల్ ఫోన్తో అంతకుముందే ఇంటర్లింక్ చేసేవాడు. అలా ఫోటో క్లిక్ చేయగానే ఫోన్ నుంచి ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ అయ్యేలా సెట్టింగ్స్ సెట్ చేశాడు. ఇటు హైదరాబాద్ లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్లో కూర్చున్న కరీం భార్య జోయ్ రాంబాబు వాటిని డౌన్లోడ్ చేసుకునేవారు. ఆ సమాధానాల్ని తన భర్త కరీం సెల్కు జోయ్సీ కాల్ చేసి చెప్పేవారు. ఈ కాల్ కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యేలా సెట్టింగ్స్ చేసుకున్నారు. ఒకవేళ సమాధానం సరిగ్గా వినిపించకపోతే ఆ విషయాన్ని ప్రశ్నపత్రం రఫ్ ఏరియాపై రాసి మళ్ళీ ఫోటో ద్వారా కరీం పంపించేవాడు. దీంతో జోయ్సీ ఇంకాస్త గట్టిగా సమాధానం చెప్పడం, ఇలా మాట కూడా మాట్లాడకుండానే పరీక్షను పూర్తి చేసేవాడు. మరోవైపు హైదరాబాద్ అశోక్ నగర్లోని లా ఎక్సలెన్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చెన్నై పోలీసులు తనిఖీలు చేశారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రాంబాబు, కరీం భార్య జోయ్స్లు చెన్నై డీసీపీ విచారిస్తున్నారు. వాళ్ళిద్దరి స్టేట్మెంట్కు రికార్డ్ చేశారు. కోచింగ్ సెంటర్లో కీలక డాక్యుమెంట్స్, ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సివిల్స్ కాపీయింగ్, కోచింగ్ సెంటర్లో పోలీసుల సోదాలపై మరిన్ని అప్డేట్స్ ప్రభాకర్ చెప్తారు. ప్రభాకర్, పోలీసుల సర్చింగ్ అప్డేట్స్ ఏంటి? కంటిన్యూ అవుతున్నాయి, మార్నింగ్ నుంచి కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అశోక్ నగర్లోని లా ఎక్సలెన్స్ అకాడమీలో ముఖ్యంగా కరీంకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక సంచలనం అని చెప్పొచ్చు. అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ నిర్వహించే అత్యంత పకడ్బందీగా చాలా
ఎక్కువగా సెక్యూరిటీతో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో మాస్ కాపింగ్ జరిగింది అనేది చాలా మంది వరకు షాక్ అయిన విషయం. అట్లాగే యూపీఎస్సీ కూడా దీనిపై దిగ్బంధులు కూడా వ్యక్తం చేసిన అంశం. అట్లాగే ఇంటెలిజెన్స్ క్లూతో నిన్న కరీంను అరెస్ట్ చేశారు. కరీం ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. కరీం కు ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇన్పుట్స్ అందాయి, ఇక్కడ నుంచి అయితే మాస్ కాపింగ్ పాల్పడ్డారు అని పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం అదే ఆఫీస్ లో లా ఎక్సలెన్స్ ఆఫీస్ లో నిర్వాహకుడు రాంబాబు అట్లాగే జోయ్ జోస్ని ఎవరైతే కరీం వైఫ్ ఉందో ఆమెను కూడా విచారిస్తున్నారు పోలీసులు. వారి దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం పాటు ల్యాప్టాప్ అట్లాగే దీనికి వాడిన బ్లూటూత్ అట్లాగే బటన్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో చాలా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేశారు, అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత ఇంతకు ముందు కూడా ఇట్లాంటి అఫెన్స్ కు పాల్పడ్డాడు కరీం అనే దానిపైన కూడా ఎక్కువగా చెన్నై పోలీసులు దృష్టి సారించారు. చెన్నైకి సంబంధించిన ఒక డీసీపీ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. చెన్నైకి సంబంధించిన అధికారులు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళందరూ కూడా సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు. మార్నింగ్ నుంచి రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ లో ఎట్లా మాస్ కాపింగ్ పాల్పడ్డారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇంత ముందున్న కరీం చెల్లె కూడా ఆమె ఒక ఇస్రోలో అసిస్టెంట్ సైంటిస్ట్ గా ఉద్యోగం పొందింది, ఆమె కూడా ఇట్లాంటి టెక్నాలజీని యూజ్ చేసి మాస్ కాపింగ్ పాల్పడి ఉద్యోగాన్ని సంపాదించినట్లు కూడా అధికారులు ధృవీకరిస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన క్లియర్ ఇన్వెస్టిగేషన్, కరీం కు సంబంధించి రాంబాబుకు మధ్య ఉన్న రిలేషన్, కరీము రాంబాబు ఇద్దరు కూడా ఢిల్లీలో పరిచయం అయ్యారు. ఢిల్లీ నుంచి కేరళలోని తిరువనంతపురంలో 2 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి దాని తర్వాత కరీం సివిల్స్ రాశాడు, ఐపీఎస్ వచ్చింది, దాని తర్వాత ఐఏఎస్ కోసం ఈ మాస్ కాపింగ్ కు తెరలేపారు. అట్లాగే కరీం 2015 సంబంధించిన ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్, కరీం వైఫ్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఈ మాస్ కాపింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఆమె కూడా ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ చైన్ అందరినీ కూడా, అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి స్వాతి, ఇక్కడ 2 విషయాలు మనం చూసుకోవాలి. ఒకటి, ఒక్కరు ఇద్దరు చేసే పని కాదు ఇది, మాస్ కాపింగ్ పాల్పడిన కూడా. ఒకవేళ కరీం అక్కడ నుంచి ఫోటో తీసి పంపించిన క్వశ్చన్ పేపర్, వీళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కూడా ఒకరిద్దరు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ దీంట్లో ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు దానిపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇంకొక అంశం, రాంబాబుని విచారిస్తున్న సమయంలోనే మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఆ ఇద్దరు కూడా వీళ్ళకి సహకరించారా అనే దానిపైన కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అశోక్ నగర్ లోని లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్ ముందు విద్యార్థి సంఘాలు అట్లాగే విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి, వీళ్ళను శిక్షించాలని కోరుతున్నాయి. చెప్పండి, అసలు ఇట్లాంటి మాస్ కాపింగ్, సివిల్ సర్వీసెస్ అనేది భారతదేశంలోనే ఉన్నతమైన ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఎగ్జామ్, చాలా మంది ఆశలు, దేశ భవిష్యత్తు మొత్తం కూడా ఎగ్జామ్ ఉంటుంది, ఇట్లాంటి దాంట్లోనే ఇంత మాస్ కాపింగ్ లాంటివి జరిగితే దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? దేశంలో ప్రతిష్టాత్మకంగా జరిగే ఎగ్జాము, సివిల్స్ ఎగ్జాము యూపీఎస్సీ నిర్వహిస్తా ఉంది. ఈ రోజు భద్రతను రక్షించాల్సిన బాధ్యతను పగడ్బందీగా నిర్వహించాల్సిన వాళ్లే ఐపీఎస్లే. ఈ రోజు వాళ్లే కంచే చేను వేసినట్టుగా ఈరోజు వాళ్లే మాస్ కాపింగ్ పాగుపడి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రతిభ ఉన్న వాళ్ళు, అవకాశం రాని వాళ్ళు, పేదలు, దళితులు, బలహీన వర్గాల విద్యార్థులు అనేక కోచింగ్ల పేరుతో ఖర్చులు పెట్టుకుని కోచింగ్ సెంటర్లకు వచ్చి ప్రతిభని వెనక్కి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి సహకరించాల్సిన వాళ్ళు ఈరోజు మాస్ కాపింగ్ పాల్పడి డబ్బులున్న వాళ్ళకి లొంగిపోయే విధంగా ఈరోజు వివరించా ఉన్నారు. ఈరోజు డబ్బున్న వాళ్ళు కొనుక్కునేలాగా వివరించడానికి కోసం ఈరోజు కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి చర్యలు హైదరాబాద్లో బాగా జరుగుతున్నాయి. అశోక్ నగర్లో ఉన్న కోచింగ్ సెంటర్లన్నింటికి కూడా విచారణ జరిపించాలి. గతంలో ఎంసెట్ కూడా జరిగింది, ఎంసెట్ కూడా హైదరాబాద్లోనే కేంద్రంగానే అవినీతి జరిగింది. ఈరోజు విచారణ జరిపించి హైదరాబాద్లో సమగ్ర విచారణ జరిపించాలి, దాని నుంచి బయటికి తీయాలి. అనేక మంది దీని వెనకాల ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, కోచింగ్ సెంటర్లు ఉండు, వీటన్నిటిని విచారణ జరిపించాలని చెప్పేసి యువజన సంఘాలుగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ లాంటి ఒక విషయం చెప్పండి. అశోక్ నగర్లో ఇన్ని కోచింగ్ సెంటర్స్ నుంచి దాదాపు అన్నింటికి కేరళలో గానీ ఢిల్లీలో గానీ బ్రాంచ్లు ఉన్నాయి. అక్కడ ఫ్యాకల్టీ వాళ్లతో కుమ్మక్కై ఇదంతా కూడా నడిపిస్తున్నారని అయితే ఒక ఆరోపణ ఉంది. పోలీస్ ఇంత ముందు తమిళనాడు పోలీస్ అధికారులు కూడా అదే చెప్పారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈరోజు కోచింగ్ సెంటర్ల వాళ్ళు అనేక ఫీజులతోటి వ్యాపారం చేసుకుంటూ ప్రతిభ ఇస్తామని చెప్పేసి మీరు ఎదగడానికి మీకు తోడ్పడతామని చెప్పి చెప్పిన వాళ్ళే ఈరోజు వాళ్ళని తొక్కేలాగా కొంతమంది డబ్బులున్న వాళ్ళకి, ఐపీఎస్ లాంటి వాళ్ళకి, లేకపోతే డబ్బులు పెట్టి మేనేజ్ చేసేగల వాళ్ళకి సహకరిస్తూ ప్రతిభని చంపుతున్నట్టుగా వ్యాపారం చేసుకుని దీన్ని కూడా ఒక రకంగా వ్యాపారం చేస్తూ ఉన్నాయి. అయితే ఇది ఒక్క కోచింగ్ సెంటరే కాదు, రాంబాబే కాదు, దీని వెనకాల చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అన్ని కోచింగ్ సెంటర్లు కూడా విచారణ జరిపించాలి. కనీసం కూడా వీటికి అనుమతి లేవు, ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోవడం లేదు, నియంత్రించడం లేదు,
ఫీజులు విపరీతంగా వసూలు చేసినా పట్టించుకోవట్లేదు. కాబట్టి నియంత్రించాలి, వీటి మీద విచారణ జరిపించాలి. అందుకోసం సిబిఐ ఎంక్వైరీ జరపడమే దీనికి కరెక్ట్ పరిష్కారం అని భావిస్తా ఉన్నాం. అంటే ఓవరాల్ గా అయితే ఇప్పుడు జరిగిన కేసుకు సంబంధించి అయితే తమిళనాడు అధికారులు ఇంతకుముందే ఒక అధికారి కూడా మాట్లాడారు, ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని. ఇంకా కూడా లోపల డిప్యూటీ కమిషనర్, చెన్నైకి సంబంధించిన టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్, అట్లాగే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు వీరందరూ కూడా సోదా నిర్వహిస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే ఒక సంచలనంగానే చెప్పొచ్చు దీన్ని. యూపీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ లో మాస్ కాపింగ్ అనేది ఒక సంచలన అంశంగానే అటు పోలీసులు కూడా చూస్తున్నారు. సో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కరీం ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ తర్వాత తెలియనుంది. స్వాతి ప్రభాకర్.